అనంతపురం జిల్లా కుందుర్పి పోలీస్ స్టేషన్లో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. తన తల్లితో వివాహేతర సంబంధం కలిగి ఉన్నాడన్న కారణంతో వ్యక్తిని హత్య చేసి ఆ తర్వాత ఏమీ తెలియనట్లుగా ఉన్న ప్రధాన నిందితుడితో పాటు మరో వ్యక్తిని కుందుర్పి పోలీసులు అరెస్ట్ చేశారు. మిస్సింగ్ కేసుగా నమోదై హత్య కేసుగా మారిన ఈ హత్యకు సంబంధించిన వివరాలను కళ్యాణ దుర్గం డిఎస్పీ వివరించారు. నిందితుల వివరాలు తెలిపారు. పొన్నూరప్ప తర్వాత బోయ కుమార్ అని ఇద్దరిని అరెస్ట్ చేస్తే వాళ్ళు ఇంట్రాగేట్ చేస్తే వాళ్ళు కన్ఫెస్ చేసిన దాని ప్రకారము బోయ పొన్నూరప్ప అనేటువంటి ఆమె తల్లి నాగమ్మ అనే ఆమెతో ఈ మృతుడు మొమ్మలింగప్పకు అక్రమ సంబంధం ఉందని 4 సంవత్సరాలకు ముందు ఆమెను తీసుకెళ్లి ఇరియూరు అనేటువంటి విలేజ్లో ఆమెతో కాపురం పెట్టాడని, అది సహించలేని ఆ నాగమ్మ కొడుకు అంటే బోయ పొన్నూరప్ప తన ఫ్రెండ్ అయినటువంటి బోయ కుమారతంతో మాట్లాడుకుని అతను చంపాలన్న ఉద్దేశంతో వాళ్ళంతా ఆ రాళ్ల అనంతపురం విలేజ్ దగ్గరకు పిలిపించి వాళ్ళు ప్లాన్ చేసి తాగించి అతని ట్రబల్తోనే అతన్ని గొంతు చుట్టూ బిగించి చంపేయడం జరిగింది. అక్కడ ఆ ఉన్నటువంటి ఆ పెన్నార్ రివర్లో ఉన్నటువంటి ఆ ఇసుకతోనే అతను కప్పేసి వచ్చేసి రావడం జరిగింది. తరువాత మా వాళ్ళు ఎస్ఐ గారు సిఐ గారు వాళ్ళ కన్ఫెషన్ రికార్డ్ చేసుకొని అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ బట్టలు ఉన్నాయి. ఆ బట్టలన్నీ కూడా మృతునికి సంబంధించినటువంటి గుర్తుపట్టడం జరిగింది. వాళ్ళ బ్రదరు వాళ్ళందరూ కూడా వాటిని సీజ్ చేసి తర్వాత అక్కడ ఉన్నటువంటి రెమినెంట్స్ కొన్ని ఎముకలు దొరికాయి, అలాగే ఒక కింది దవడ భాగం కూడా దొరికింది. అవన్నీ సీజ్ చేసుకుని వచ్చి పోలీస్ స్టేషన్ చేయడం జరిగింది. తర్వాత ఈరోజు ఆ ముద్దాయిలు ఇద్దరినీ కూడా బోయ హున్నరప్పని బోయ కుమార్ని ఇద్దరిని రిమాండ్కి పంపించడం జరుగుతుంది. అరెస్ట్ అయినటువంటి 15 రోజుల లోపలనే వర్కౌట్ చేసి నిందితులను గుర్తించి వాళ్ళని అరెస్ట్ చేసినటువంటి కుందుర్పి ఎస్ఐ గారికి, ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సిఐ గారు కళ్యాణపురం సిఐ శివప్రసాద్ గారిని అభినందిస్తున్నాం. అలాగే అధికారులు ఉన్నతాధికారులు కూడా వారికి అభినందించడం జరిగింది.